कांग्रेस पार्टी अग्रनेता राष्ट्रीय तल्ली सोनिया गांधी गारी 78వ जयंती नर्संपेट पटना कांग्रेस पार्टी आध्र्यन नर्संपेट कांग्रेस पार्टी कार्यलय आवरण जन्मदिन वेडुकलनु पार्टी नायकुलु कार्यकर्तलु कांग्रेस पार्टी नायकुलु अनुबंध संघाल महिला युवजन एनएसयूआई किसान सेल नायकुलु प्रजा प्रतिनिधुल समक्षंलो ई रोजु सोनिया गांधी गारी जन्मदिन वेडुकलनु घनंगा निर्वहिंचडं जरिगिंदी। गौरवनीयुलु शासन सभ्युलु दंति माधवरेड्डी गारी सूचन मेरे को आदेश मेरे को वो असैम्ली प्रमाण स्वीकार शासन सभ्युस सदर्भ में पार्टी श्रेणु तपक सोनिया गांधी गारी जन्मदिन वेड़कों घन राष्ट्र में कांग्रेस पार्टी अधिकार तन्मदिन वेड़क काबटे घन चयन आदेश जी आंपर कार्यलय में के कटे सोनिया गांधी गारी पटा की क्षीराभिषेक पालाभिषेक पार्टी श्रेणु जैसे कलल गना राष्ट्र आ रोजु अरवे एंड पोराट में निधु नीलू नियामक पेर तो मैं साग उद्यम में अरवे एंड कल साकार राजकीय प्रयोजन पक्क पेटी गौरव यूपीए चेयरपर्सन उन्ना सोनिया गांधी गारु पार्लमेंट राष्ट्र बिल्लुनु प्रवेश अमल परची प्रांत प्रजला चिरकाल कोरिकनु तीर्चडं जरिगिंदी। तीर्चिन तदुपरी जरिगिन एन्निकल्लो उद्यम नायकुडिगा मोसपूरित माटलु वाग्दानालु चेसी प्रजलनु मभ्यपेट्टी तप्पुदोव पट्टिंचि गद्देनेक्किन केसीआर गारु 2014 लो गानी 2018 लो गानी माटलु चेप्पाडु तप्प तेलंगाण राष्ट्र प्रजल कोसम दीर्घकालिक प्रयोजनाल कोसम 100కు 100 శాతం అమలు పరిచే పథకాలను తీసుకోకపోగా ఈ వ్యక్తి మోసపూరిత మాటలే చెప్తున్నాడని చెప్పి తెలంగాణ ప్రజలు గ్రహించడం ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు 10 ఏళ్ల తదుపరి తుక్కుగూడలో నిర్వహించిన లక్షలాది మంది ప్రజలు పాల్గొన్న బహిరంగ సభకు విచ్చేసి నేను ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు నా బిడ్డలు ఏ విధంగా ఉన్నారు వారి బాగోగులు ఎలా ఉన్నాయని చెప్పి చూస్తానికి వచ్చి ఈ ప్రాంత ప్రజల దీన స్థితిని హీన స్థితిని గ్రహించి అక్కడే ఆస్టేజ్ మీదనే రేపు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే అన్ని వర్గాల ప్రజలు అర్జన గిరిజన బడుగు బలైన వర్గాలు మైనారిటీ వర్గాలు రైతులు విద్యార్థులు యువకులు కార్మికులు కర్షకులు అందరూ కూడా మహిళలు అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పరిచే రీతిలో తక్షణం 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మీరు తీసుకొస్తే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇవ్వడం ఆ హామీలను పట్టుకొని గడప గడపకు కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో మెల్లడం దీని ప్రజలు కూడా విశ్వసించి అఖండ మెజారిటీతో దోచుకొచ్చిన డబ్బులతో కేసీఆర్ తన మనసులు టిఆర్ఎస్ మనసులు ఓటర్లను ఎంతో ప్రలోభపెడతామని చూసినా లొంగకుండా ఈసారి తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని కానుకగా ఇవ్వాలని చెప్పి కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ఆ పరంపరలో నర్సంపేట నియోజకవర్గంలో సీనియర్ నాయకులు మచ్చలేని నాయకుడు పెద్దల తంతి మాధవరెడ్డి గారిని కూడా అఖండమైన మెజారిటీతో గెలిపించడం జరిగింది। ఈ పరంపరలో గౌరవ ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రెండవ రోజే మొదటి రోజే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆరు గ్యారెంటీ స్కీమ్లలో రెండు ప్రధానమైన గ్యారెంటీ స్కీమ్లను ఈ రోజు నుండి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అమలు పరిచే ప్రక్రియను తీసుకోవడం జరిగింది। అందులో ప్రధానమైంది ఇంటికి ఇల్లాలు మహిళలు వారు సుభిక్షంగా ఉంటేనే ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఒక మహిళా మణిగా సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా తొలి స్కీమ్ కింద ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 1:30కు అసెంబ్లీ ప్రాంగణంలో సచివాలయ ప్రాంగణంలో ఈ రోజు ప్రారంభించడం జరుగుతా ఉంది। ఆ పథకంతో పాటుగా అన్ని నియోజకవర్గాలలో డిపోలలో కూడా ఈ రోజు 1:30కు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు యొక్క మహిళలకు ఉచిత ప్రయాణ స్కీమ్ ను ప్రారంభించడం రెండోగ గ్యారెంటీ స్కీమ్ కింద ఏదైతే ఆరోగ్య శ్రీ సేవలను మెరుగైన వైద్యం అందించే క్రమంలో ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సందర్భంలోనే ఆరోగ్య శ్రీ సేవలను తీసుకురావడం జరిగింది। ఈ పెరిగిన ఖర్చులకు ఏదైతే వివిధ రకాల వస్తున్న రోగాలకు ఉన్నత హాస్పిటల్ పోతే ఇల్లు గుల్లవుతుంది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క వ్యక్తికి ఆరోగ్య శ్రీ కింద ఏ వ్యాధి వచ్చినా
పది లక్షల రూపాయల వరకు కూడా మెరుగైన వైద్యం అందించే ప్రక్రియను కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతున్నది. కాబట్టి ఇంకా మిగిలిన ఆరు గ్యారంటీ స్కీమ్లతో పాటు ఐదేళ్లలో అమలుపరచబోయే మేనిఫెస్టోను ఏదైతే ప్రకటించడం జరిగిందో ఆ మేనిఫెస్టోను కూడా తప్పకుండా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చే క్రమంలో సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తుందని తెలియపరుచుకుంటూ మరొక్కసారి ఆ తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని మేము ఘనంగా జరుపుకోవడంతో పాటు వారిచ్చిన స్పీచ్ని కానివ్వండి, వారిచ్చిన ఆదేశాలను కానివ్వండి ఒక స్ఫూర్తిగా తీసుకొని అన్ని వర్గాల ప్రజలకు, అట్టడుగు వర్గాల ప్రజలకు నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ఫలాలను కాంగ్రెస్ శ్రేణులుగా మేము నర్సంపేట నియోజకవర్గంలో దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో అందిస్తామని మీ ద్వారా ప్రామిస్ చేస్తున్నాం, హామీ ఇస్తున్నాం. జై కాంగ్రెస్! సోనియా గాంధీ గారి నాయకత్వం! నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపొందినటువంటి దొంతి మాధవరెడ్డి గారికి కూడా మేము మహిళలందరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి సూచన మేరకు వారి ఆదేశానుసారంగా మేము ఇక్కడ సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మళ్ళొకసారి మహిళా కాంగ్రెస్ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు సోనియా గాంధీ గారికి తెలుపుతూ ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఇంకా కొన్ని మహిళా స్కీములు కూడా ఉన్నవి, అవి కూడా అతి త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తారు. ఏది మహాలక్ష్మి స్కీమ్ కానీ, తర్వాత మన 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అదొకటి ఉన్నది, ఇంకా కొన్ని స్కీములు, ఎందుకంటే ఇప్పుడే మొన్ననే కదా అది ఎన్నికైంది, ఆ స్కీములను కూడా అతి త్వరలోనే మహిళలకి కానుకగా సోనియా గాంధీ గారు అందివ్వాలనే ఆదేశం చేయించు. రేవంత్ రెడ్డి గారు కూడా అది చేస్తామని ఒప్పుకున్నారు. అవి కూడా ముందుగా కావాలని మేమందరం ఆకాంక్షిస్తున్నాము. పార్టీలకు అతీతంగా ఈ యొక్క స్కీమ్ నడుస్తుంది. వివిధ రాజకీయ పార్టీలు, మహిళలు అందరూ కూడా ఈ యొక్క స్కీమ్ను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు సోనియా గాంధీ గారికి తెలుపుకుంటూ, మా నాయకుడు కొత్తగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యేగా ఆయన ఆదేశాల మేరకు ఇవాళ మేము సోనియా గాంధీ గారి పుట్టినరోజు జరుపుకోవడానికి నర్సంపేట నియోజకవర్గ స్థాయిలో మహిళలకి ప్రాధాన్యమిచ్చి మగవాళ్ళు కూడా ఈరోజు మహిళా సోనియా గాంధీ గారి పుట్టినరోజు అని మమ్మల్ని ముందుంచి మా చేత కార్యక్రమం అని చెప్పినందుకు ప్రత్యేకంగా ముందుగా వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రతి స్కీమ్ కూడా మహిళలను ఉద్దేశించి పెట్టిందే. ఢిల్లీకి సాధారణ తల్లి కొడుకరని సోనియా గాంధీ గారు నిరూపించారు. అదే కార్యక్రమంలో అదే పాటలో మహిళలకి ఈ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ, ఈ పార్టీలో ఉన్నంత గౌరవం ఏ పార్టీలో దక్కలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల పక్షపాతం. కాబట్టి మహిళల ముందుండి ప్రతి స్కీమ్, మహిళలకి ఇచ్చిన ప్రతి స్కీమ్ కూడా ప్రజలందరికీ అందే విధంగా మా నాయకుడి ద్వారాగా మేము కూడా ఇంటింటికి తిరిగి మళ్ళా కార్యక్రమాలన్నీ మా స్థాయి, గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో మేము పంచడానికి సిద్ధంగా ఉంటాం. మా నాయకుడు మంత్రిగా తిరిగి వస్తారు. మంత్రి స్థానంలో ప్రతి ఒక్క స్కీమును కూడా మేము పంచుతాము. మాకు ఫలాలు అందితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడానికి మా వంతు కృషి చేస్తాము. తప్పకుండా అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్! సోనియా గాంధీ గారి నాయకత్వం!